కొంచెం ఎక్కువనే పడుతుందండి కొత్తిమీర పుదీనా, నాన్ వెజ్ కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ మంచి గుమగుమలాడే మసాలాతో చేసుకుందామండి. ఎలా చేయాలో చూపెడతాను. ఒక అర కిలోని అయితే మటన్ అయితే తీసుకోవాలి. దీన్ని వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టుకుందాము. మటన్ అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కకైతే పెడుతున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా, మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. కరివేపాకు 3-4 రెమ్మలు, కొంచెం కరివేపాకు ఎక్కువనే ఉండాలి. ఓకేనా, 2 ఇంచుల అల్లం ముక్క, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి, 2 లేదా 3 ఎండుమిర్చి. ఎండుమిర్చి తీసుకునే బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ అని మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 మిరియాలు అండి. మిరియాలు ఎక్కువ వేయట్లేదు, 4 లేదా 5 వేసుకోవాలి, మనసు ఘాటు ఉంటుంది కాబట్టి. 2 ఇంచుల ఎండు కొబ్బరి, 1/4 టేబుల్ స్పూన్ కొంచెం అంతా జీలకర్ర, చిటికెడంతా సాజీరా, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ సాజీరాని జీలకర్ర అన్న కాబట్టి మళ్ళీ జీలకర్రను చెప్పాను. 4 ఇలాచీలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండి. ఓకేనా, ఒక్కోసారి అన్నిటినీ చూడండి. ఇప్పుడు మనము చూడండి, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని 4 తీసుకున్నాను. ఓకేనా, రెండు అయితే మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఇవి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపెట్టిన సైజులోనైతే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టుకోవాలండి. మసాలాలు వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ అయితే నూనె అయితే వేడి చేసుకోవాలండి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 3 లవంగాలు, 4 లేదా 5 మిరియాలు, 1/4 కొబ్బరి ముక్కలు, అలాగే సాజీరా, కొంచెం చిటికడంతా సాజీరా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేగాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలుసుకోవాలండి. మంచిగా వేగే వరకు వేగించుకోవాలి. ఇలా కరివేపాకు బాగా వేగినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ మసాలాలను అయితే చల్లనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు మసాలాలు అయితే వేసుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ముందైతే వీటిని పట్టుకున్నాక కొంచెం వాటర్ పోసి అయితే మెత్తడి పేస్ట్ అయితే చేసుకుందాం. పేస్ట్ అయితే కొంచెం బరకబరకగా ఉంది కదా, చూడండి ఇలా వచ్చేసింది. కొన్ని నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని మెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయింది. ఈ మసాలాకి అయితే ఇలా మెత్తడి పేస్ట్ కావాలంటే 1 టీ గ్లాస్ వాటర్ అయితే పట్టినాయండి. ఓకేనా, ఇప్పుడు కర్రీ చేసుకుందాము. మసాలాలు ఇట్లా అన్ని రెడీ అయినాయి కదా, ఇంకా చేసుకుందాం కర్రీ, మటన్ కర్రీ. స్టవ్ వెలిగించుకోవాలి. మళ్ళీ నేను ముందుగా మసాలాలు వేయించుకున్న ప్యానే పెడుతున్నానండి. ఇప్పుడు నూనె పోసుకోవాలి.
ప్యాన్ వేడాక నూనె అయితే పోసుకోవాలండి. మనకు నాన్ వెజ్ కర్రీలోకే ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ అయితే నూనె అయితే పోసుకుంటున్నాను 1/2 కిలోకి. ఈ స్పూన్ చూసారు కదా, దీంతో 4 స్పూన్లు అయితే పోసాను. నూనె వేడాక ముందుగాల కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇలా ఉడికినాయి. ఇలా ఉడికాక మనము మసాలా వేసుకోవాలండి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ వేసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు చిన్న మంట పైన ఈ మసాలాను అయితే ఉడికించుకోవాలి. మంచిగా గుమగుమలాడుతుందండి, టేస్ట్ అయితే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఈ మసాలా పేస్ట్ని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు పడుతుంది ఈ మసాలా చిన్న మంట పైన ఉడికించడానికి. ఓకేనా, చూడండి మసాలా అయితే మంచిగా గుమగుమలాడుతుంది. ఓకేనా, ఇలా బాగా వేగాలండి. ఓకేనా, ఆయిల్ మొత్తం ఇలా మెరుస్తూ కనిపించాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి ఇందులో. ఇలా మటన్ వేసుకోవడం వల్ల మనకు మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మటన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మస్ట్ ముక్క ముక్కకి మంచిగా మసాలా అయితే బాగా పట్టేస్తుందండి. ఓకేనా, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు మటన్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. రుచికి సరిపడు ఉప్పు వేసుకుంటాం. ఇక మటన్లో నుండి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఈ మటన్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి 4-5 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేసినాయి మటన్లో నుండి. నేను వాటర్ అయితే ఏం పోయలే కదా, మీరే చూసారు కదా. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముక్క కూడా మనకు దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు చిన్న మంట పైన ఈ మటన్ అయితే ఈ వాటర్ గ్రేవీ అనేది పోయి పైకి నూనె తేలే వరకు ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ చేసుకోవాలండి. చూడండి మటన్ అయితే మంచి ఉడికింది, గుమగుమలాడేస్తుంది. ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు రుచికి సరిపడి కారపొడి వేసుకుందాం. మసాలాలు వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా వేసాము, అందుకనే కారాన్ని చూసుకొని వేసుకోవాలి. కారం వేసుకొని ఇలా కలుపుకున్నాక కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు కారాన్ని ఉడికించుకోవాలి. కారం అయితే ఉడికింది, ఇంక ఇప్పుడు ఎసరు అయితే పోసుకుందాము. ముక్క మునిగే వరకు ఎసరు అయితే పోసుకోవాలి. చూడండి మనకు గ్రేవీ అయితే మంచిగా చిక్కగా వచ్చేసింది కదా. ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట పైన ఈ మటన్ అయితే ఉడికించుకుందాం మూత పెట్టి. మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఫ్రెండ్స్. ఓకేనా, కొత్తిమీర పుదీనా వేసుకుందాము. కొంచెం ఎక్కువనే పడుతుందండి కొత్తిమీర పుదీనా, నాన్ వెజ్ కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.